చాలా సంవత్సరం తర్వాత ద బాగ్ సినిమాలో మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నేను ఇక్కడ హైదరాబాద్కి వస్తాను. మీ అందరినీ చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్నో సినిమా చేసినా కూడా తెలుగులో సినిమా చేయడం అనేది అది ఒక తని రకంగా ఉండేది. నాకు చాలా ఇష్టమైన ఒక లాంగ్వేజ్ అది. ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ వచ్చి పిల్లలందరికీ ఈ సమ్మర్లో అంత ఇంట్రెస్టింగ్గా సీజీ వర్క్స్ అండ్ దెయ్యాలు దెయ్యాలంటే పిల్లలందరికీ చాలా ఇష్టపడుతుంది. అలాంటి ఒక చాలా చూసి 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 డైరెక్టర్ గారు చేస్తుంటారు ఈ సినిమా. తర్వాత హీరోయిన్స్ తమన్నా గారు అండ్ రాశికన్నా గారు ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ సాంగ్ కూడా చూశారు ఇద్దరికి ఈక్వల్గా. నేను కూడా వెనకాల ఉండొచ్చు కానీ కాదు. ఆయన అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమాలో. ఆ తర్వాత వెన్నెల కిషోర్ గారు శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో ఇప్పుడు ఉన్న కామెడీ ఇది దీంట్లో వీళ్ళతో కలవడానికి నాకు ఒక సందర్భం దొరికింది. ఆ తర్వాత ఖుష్బు గారు చెప్పడానికే లేదు. ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఖుష్బు గారే. చాలా అందమైన ఒక హీరోయిన్, అందమైన ప్రొడ్యూసరు. ఆ తర్వాత సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు అమ్మాయి కూడా ఉన్నారు జాన్వి గారు. మీ అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి ఛాన్స్ కూడా నేను చెప్తాను. ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ నాకు. అంటే ఇది పిల్లలందరికీ చాలా ఇష్టమవుతుంది. చాలా సమ్మర్ టైము హాట్గా వేడివడిగా ఉన్నాడప్పుడు నవ్విగా చూసి భయపెట్టి అందరికీ ఇష్టపడేదే ఒక సినిమా ఇది, ది బాగ్. ఓకే, May 3 రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఈ సినిమాని థియేటర్లకు వెళ్ళి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీరు దొరికారు. మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామా మేము? ఇవాళ అస్సలు ఛాన్సే లేదు. చెప్పండి, అడగండి. కాదు, మీరు అన్నట్టు నిజంగా బాగ్ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను విన్నాను బాగ్ ఇస్ అ ఘోస్ట్ నేమ్ ఫ్రమ్ ఎ ఫోక్ లోర్, ఫ్రమ్ అసమీస్ ఫోక్ లోర్ లోని ఒక క్యారెక్టర్ పేరు అని చెప్పి. కెన్ యూ టెల్ us something about that? అది నేనే చెప్పడం అది బాగా ఉండదు. అది ప్రొడ్యూసర్ గారు ఖుష్బు గారు చెప్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఖుష్బు గారు మీరు చెప్పండి. అయితే బాగ్ గురించి అయితే మీరు చెప్తే మాత్రమే బాగుండేది. ఒకటి అడుగుతా, చెప్పండి డైలాగ్. ఆవకాయ, అసలే సమ్మర్ సీజన్, ఆవకాయ సీజన్ అవునా? ఆవకాయ సీజన్ నడుస్తుంది సో అందరికి. వేడి వేడి కాలంలో ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగా లీఫ్ పెట్టుకుని అందులో అంత వేడి వేడిగా అన్నం పోసి కాసంత ఊరకాయలు, ఆవకాయ ఊరకాయలు నెయ్యి కొంచెం ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే జలం వస్తుందండి. ఓ సూపర్ సూపర్ సూపర్, వెరీ వెరీ హ్యాపీ. ఇంకొకటి చెప్పండి. నా భూతే నా భవిష్యత్. అవునండి, నేను నాకు అప్పుడు సరిగా అర్థం కాదు. అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్లో డైలాగ్ చెప్పారు. అది చాలా అబద్ధంగా తమిళ్లో అది ఏమి లేదు, దెంగిలకాయ అన్నాను నేను. నాకు అది అర్థం తెలియట్లేదు. అప్పుడు నేను అది సీరియస్గానే వచ్చి డైలాగ్ అంటే అందరూ నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు. తర్వాత సరే ఏదో ఒక వాళ్ళు తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు నా భూతే నా భవిష్యత్తు అముప్పి అడిప్పి. ఓకే, ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. యూ షుడ్ డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు యాజ్ వెల్. వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ తెలుగు. అఫ్ కోర్స్ మీరు ఎక్కడున్నా ఆ కామెడీ మా దగ్గర దాకా వచ్చేస్తూనే ఉంటుంది. డెఫినెట్గా, ఏ లాంగ్వేజ్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది కదా. పాన్ ఇండియా అయిపోయింది సినిమా, దాన్ని బట్టి నేను ఇప్పుడు బాగ్తో మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే, అమేజింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టునైట్. థ్యాంక్ యూ గైస్. గట్టిగా చెప్పట్లు ఫర్ కమోసరళ గారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.